शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे ॐ श्रीगङ्गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यों नमः मुदि अन्दरकी ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం ఈ సంవత్సరంలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది వాళ్ళ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి రాజపూజ్యం ఎలా ఉంది అవమానం ఎలా ఉంది మనం ప్రతి ఒక్క రాశి గురించి మనం తెలుసుకుందాం మీ జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటే మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైము మీరు ఎక్కడ పుట్టారో అని తెలుసు చెప్తే మేము తప్పకుండా మీకు జాతకం చేసి ఇవ్వగలమండి మీరు వ్యక్తిగతంగా జాతకం చూపించుకో తెలుసుకుంటే మేము తగిన సూచనలు సలహాలు తప్పకుండా ఇవ్వగలం మీకు ఇప్పుడు మనం రాశి ఫలితాల గురించి తెలుసుకుంటున్నామండి ఈ రాశి ఫలితాలు అనేవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఆధారపడి ఉంటాయి మీ వ్యక్తిగత జాతకాలు లగ్నం మీద జరుగుతున్న దశల మీద చంద్రాతు ఎలా ఉంది దాని మీద తర్వాత అంశచక్రం మీద వాటి ఆధారంగా మనం మీ యొక్క వ్యక్తిగత జాతకాలను తెలుసుకోవచ్చు మీ మీ వ్యక్తిగత జాతకాలు మాదే ద్వారా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద నంబర్కి మీరు ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు మేము సూచిస్తామండి సంపూర్ణంగా చూసి చక్కటి పరిష్కార మార్గాలు దాన్ని ఎలా చేయాలో అనేది మేము సూచిస్తాం లేదా మీ మీ ఊళ్ళలో ఉన్నటువంటి పండితులను కలిసిన చక్కటి పరిష్కార మార్గాలు వాళ్ళు సూచిస్తారు మనం ఇప్పుడు కుంభరాశి గురించి తెలుసుకుంటున్నామండి ఈ ప్లవనమ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది ఈ కుంభరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ధనిష్ట మూడో పాదం నాలుగో పాదం శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు ఈ కుంభరాశిలో ఉంటారు ఈ కుంభరాశి వాళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుందండి ఎందుకంటే లగ్నంలో గురుడు ఉండడం వలన యోగం కలిగిస్తాడు ఇంతవర ఇంతమంది వరకు వ్యయస్థానంలో గురుడు వేస్థానంలో రవి ఏలునాడే ప్రభావం ఉండడం వలన అలాగే పన్నెండో ఇంట్లో గుడి ఉండడం వలన చాలా ఇబ్బందులు కలిగాయి కానీ ఈ సంవత్సరం నుంచి ఏప్రిల్ ఉగాది నుంచి మంచి బాగా అభివృద్ధి కలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు ప్రతి పని అందు ఉత్సాహం చూపిస్తారు ధైర్యం చూపిస్తారు చొరవ చూపిస్తారు వీళ్ళకి తెలియని పనులు అంటూ లేవు జ్ఞాపశక్తి ఉంటుంది అద్భుతంగా రాణిస్తారు ప్రతి పని అందు ఉత్సాహంగా ఉంటారు ధైర్యంగా ఉంటారు ఎదుటి వాళ్ళని ఆకర్షించుకుంటారు మంచి తెలివితేటలు వాళ్ళ యొక్క వాక్ కూడా బాగుంటుంది ద్వితీయ స్థానం ఉండడం వలన ద్వితీయధిపతి కూడా బాగుండ బాగుండడం వలన గురుడు అవ్వడం వలన ధనస్థానం బాగుంటుంది వీళ్ళకి రావాల్సిన ధనం చక్కగా వీళ్ళ చేతికి అందుతుంది కుటుంబ సభ్యులతోటి బ్రహ్మాండం గడుపుతారు వీళ్ళకి చక్కటి మంచి మంచి అవకాశాలు వస్తాయి అలాగే ఆనందంగా కుటుంబ సభ్యులతోటి ఆ విహారయాత్రలు చేయడం ఆనందంగా గడపడం వీళ్ళ యొక్క ప్రత్యేకత కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఏప్రిల్ మే నెలలో మేషంలో రవి వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రవి బదులు తృతీయ స్థానం అవడం వల్ల దగ్గర ప్రాంతం ప్రయాణం చేయడం వాటి వల్ల వీళ్ళకి ఆదాయం కలగడం సంతోషం ఉండడం తృప్తి కలగడం జరుగుతుంది వీళ్ళకంటే చిన్నవాళ్ళు వీళ్ళ సోదరి సోదరి మనులు సో సోదరులు సోదరి మనులు అంటే తక్కువ చిన్నవాళ్ళు చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళకు కూడా బాగుంటుంది ఆ వీళ్ళ జాతకం ప్రకారం వీళ్ళ రాశి ప్రకారం వాళ్ళ అభివృద్ధి కొని వీళ్ళు కోరుకుంటూ ఉంటారు చాలా మంచి కాలం రాహుకేతు రాహు చ చతుర్థభావంలో ఉండడం వల్ల ఫోర్త్ హౌస్ రవి బుధులు కూడా మే నెలలో ఏప్రిల్ మే నెలలో రావడం వలన ఫోర్త్ భావంలో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కుంభరాశిలో ఫోర్త్ హౌస్ రాహు మంచివాడు కాదు కుంభరాశి వాళ్ళకి అలాగే ఫోర్త్ హౌస్ రవి ఫోర్త్ హౌస్ రవి కూడా ఉండే అవకాశం మే నెలలో ఏప్రిల్ మే నెలలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో వీళ్ళకి విద్యార్థులకి చాలా జాగ్రత్తగా కష్టపడి చదవాల్సి వస్తుంది భూములు కొనుగోలు విషయంలో వీళ్ళు కొంచెం ఆచితూచి అడుగు వేయాలి స్థిర స్థిరాస్తులు కొనుగోలు చేయడం విషయంలో మంచి జాగ్రత్త వహించాలి వీళ్ళు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు గృహ సంపదను పెంచుకుంటారు వస్తు వాహనాలు రావడానికి అవకాశం ఉంది ఆభరణాలు కొనుగోలు చేస్తారు చక్కటి వాతావరణం గృహ వాతావరణం పెంచుకుంటారు ఎందుకంటే బుధాభిత్యోగం కూడా ఉండడం రాహు కూడా కలిసి ఉండడం రాహుతో కూడా ఉండడం వల్ల ఉంటుంది సో చక్కటి వాతావరణం అవకాశాలు ఎక్కువ ఉంటాయి సింగర్స్ కూడా బాగుంటుంది క్రీడాకారులకి చాలా మంచి అవకాశం ఉందని కాలం అలాగే పంచమస్థానాన్ని గురుడు చూడడం వల్ల పంచమంలో రవి బుద్ధులు ఉండడం వల్ల మే జూలై తర్వాత మే 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 నెలలో మే జూన్లో ఉండడం వల్ల పుత్ర సంతానం కలిగే అవకాశం ఎక్కువ ఉంది ఈ పుత్రులు లేని వాళ్ళకి పుత్ర సంతానం కలగడం ఈ రాశి పుత్రులకి అంటే ఈ రాశి సంతానానికి కూడా మంచి అవకాశాలు ఉండడం వాళ్ళు బాగుండడం వాళ్ళు ఉద్యోగాలు సెటిల్ అవ్వడం పెళ్ళిళ్ళు అవ్వడం ఒక విధంగా మంచి దారిలో ఉండడం ఉన్నత విద్య రావడం ఈ కుంభరాశి పిల్లలకు కూడా చక్కడ అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి వీళ్ళకి పూర్వజన్మ పుణ్యం ఫలితం ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి మంచి రావడం మంచి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది అలాగే ఈ కుంభరాశి వాళ్ళకి ఆరో స్థానం శత్రు స్థానం అవుతుంది కర్కాటక రాశి అలాగే శని దృష్టి కూడా ఉంది ఈ రాశ్యాధిపతి శని కూడా వేయ స్థానం నుంచి చూడడం వలన శత్రుభావం ఎక్కువగా ఉంది అంటే శత్రువులు వీరికి ఎక్కువగా ఉన్నారు అనారోగ్య అనారోగ్యం కూడా వీడి పెట్ట అవ్వడానికి అవకాశం ఉంది రుణ బాధలు పెరుగుతాయి వీళ్ళకి జలగండం ఉంది అలాగే వాహనాలు వాహనాల దెబ్బలు తాగడానికి అవకాశం ఉంది జాగ్రత్త పడవలసిన అవసరం ఎక్కువగా ఉంది సో ఆరో భావాన్ని వలన ఆరోభావాన్ని ఆరోభావం సిక్స్త్ హౌస్ సరి దృష్టి వలన ఎక్కువగా రాణించడానికి అవకాశం లేదు వీళ్ళకి రుణభారం రుణాలు కూడా చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సప్తమ స్థానానికి గురుదృష్టి ఉండడం వలన రవి బుధులు బుధాద్య యోగంతో జూలై ఆగస్ట్ నెలలో సింహరాశిలో ఉండడం వలన ఈ రాశి వాళ్ళకి మంచి యోగవంతమైన కాలం గురుదృష్టి ఉండడమే సప్తమ స్థానానికి బిజినెస్ పీపుల్ కానీ నూతన వ్యాపారాలు చేసే వాళ్ళకి చక్కటి అవకాశాలు ఉండడం తర్వాత పార్ట్నర్షిప్ చేసే వాళ్ళకి పార్ట్నర్స్ విషయంలో బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కూడా మంచి స్పర్ మనస్పర్ధలు రాకుండా అన్యోన్యంగా ఆరోగ్యంగా ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుంటూ హాయిగా ఉండడం ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకత అలాగే భార్యాభర్తల విషయంలో కూడా సౌఖ్యం ఉంటుంది సుఖం ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు కలిసిమెలిసి ఉంటారు ఎప్పుడు ఒకళ్ళని విడిచి ఒకటి ఉండనట్టుగా ఉంటారు అంత అన్యోన్యత పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి చాలా అద్భుతవంతమైన యోగం అలాగే స్థానంలో జూలై ఆగస్టు సెప్టెంబర్లో వెలికినంటే బుధాదిత్య యోగం ఒకటి అలాగే బుధుడితోటి కలిసిన శుక్రుడు నిజ బంగరాజు అవ్వడం వలన ఈ రాశి వాళ్ళకి తలవన తలంపుగా కొంత సంపద రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆగస్టు జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో ఈ ప్రత్యేకత చెప్తున్నాను ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళకి అది జరగడానికి ఉన్నాయి సో కొంతమందికి మాత్రమే ఉంటుంది అలా తలవన తలంపుగా వీళ్ళకి రావాల్సిన సంపద వీళ్ళకి వచ్చి తీరుతుంది అలాగే మీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా పాటించవలసిన అవసరం ఉంది ఎందుకంటే భావం కొంచెం అద్భుతంగా ఏమీ లేదు సో ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ చక్కగా పాటించండి అద్భుతంగా రాణిస్తారు ఇంకా భాగ్యస్థానం భాగ్యస్థానానికి శని దృష్టి ఉంది దృష్టి ఉంది అంటే భాగ్యం భాగ్యానికి అంటే ఈ కుంభరాశికి శని అధిపతి అవ్వడం వలన శని కూడా భాగ్యస్థానం చూడడం గురువు దృష్టి కూడా భాగ్యస్థానం ఉండడం వలన అద్భుతమైన యోగవంతమైన కాలంగా చెప్పవచ్చు అంటే ముఖ్యంగా ఏ రాజకీయ నాయకులకి మంచి విశేషవంతమైన కాలం ఉన్నత పదవులు రావడానికి కానీ సంఘంలో గౌరవ ప్రదేశాలు రావడం కానీ చక్కగా జ వీళ్ళ యొక్క మాట వాకు పటిత్వం ఉండడం కానీ రభా గౌరవం ఉండడం కానీ మంచి మంచి జరగడానికి ఈ రాజకీయ నాయకులకి చాలా చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ రాజకీయ రీత్యా వీళ్ళు విదేశీ ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే సినీ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు సినీ ఫీల్డ్ వాళ్ళకి సినిమా వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అదృష్టం తోడుగా ఉంటుంది గురుదృష్టి వలన కాబట్టి చక్కటి అవకాశాలు మీకు బ్రహ్మాండంగా మంచి అభివృద్ధి అవుతుంది మీ పరిశ్రమ సినీ పరిశ్రమ చాలా అభివృద్ధికరంగా ఆనందదాయకంగా మంచి ప్రాఫిట్స్ బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి అదృష్టం ఎప్పుడూ తోడుగా ఉంటుంది కళాకారులకి తర్వాత సంగీతం సాహిత్యం నృత్య కళాకారులకి ఎప్పుడూ ప్రోత్సాహంగా ఉంటూ ఆనందంగా ఉంటారు ఎప్పుడు కూడా అలాగే ఈ రాసి విద్యార్థులు దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది వాళ్ళు ఉన్నత విద్య రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు కొంతమంది ఫారిన్ కంట్రీస్ వెళ్తారు అక్కడ పరిస్థితులు కూడా బాగా బాగా అనుకూలించి వీళ్ళు చక్కటి అభివృద్ధి కలుగుతుంది ఈ బిజినెస్ పీపుల్ కూడా మంచి అభివృద్ధి కరంగా ఉంటారు అంటే ఫీల్డ్ కానీ లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ ప్రైవేట్ రంగ వ్యాపారాలు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ చాలా చక్కగా వ్యాపారస్తుల వ్యాపారస్తులందరికీ కూడా మంచి అనుకూలవంతమైన కాలం మంచి లాభాలు గడించే కాలం లక్ష్మీ స్థానం చాలా చాలా బాగుంది కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోండి అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోండి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మీరు చేయండి లక్ష్మి ఆటోమేటిక్గా కలిసి వస్తుంది అలాగే తీర్థయాత్రలు చేస్తారు తర్వాత దా దైవ దర్శనం చేసుకుంటారు దేవుడి యొక్క ఆశీస్సులు పొందుతారు మంచి ఆనందవంతమైన కాలం అలాగే గురుదేవులని మీరు పూజించండి తల్లిదండ్రులను పూజించండి పిఠాదపతులను కలుస్తారు ఇది చక్కడ మంచి వాతావరణం మీకు మంచి అభివృద్ధి కలిగించే అవకాశాలు ఎక్కువ అలాగే మీరు వివాహం కాని వాళ్ళకి మీలో కొంతమంది వివాహం కాని వాళ్ళకి వివాహం అవడానికి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో మంచి అవకాశాలు ఎక్కువ ఎక్కువ ఉన్నాయి సో మీరు అద్భుతమైన యోగవంతమైన కాలం అలాగే అలాగే మీరు తీర్థయాత్రలు చేసి దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు అలాగే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా మంచి అవకాశాలు వస్తాయి దశమస్థానం కూడా బాగుండడం వలన దశమాధిపతి దశమస్థానంలో కేతు ఉండడం వలన అలాగే రవి బుద్ధులు కూడా ఈ రాశిలోకి త్వరలో రాబోతుండడం వలన దశమస్థానం బాగుంది అంటే ఫీల్డ్ వాళ్ళకి చాలా మంచి అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి అంటే ఫీల్డ్ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి తర్వాత ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ రంగంలో పనిచేసే వాళ్ళకి గ్రూప్ సర్వీసెస్ సివిల్ సర్వీసెస్లో వాళ్ళకి మంచి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రైవేట్ రంగంలో వాళ్ళు కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఈ కేతు ఉండడం వలన రాజకీయ పరంగా కూడా అద్భుతమైన ప్రగతి పురోగతి కలుగుతుంది రాజకీయ రంగాల్లో వాళ్ళకి అలాగే నూతన అవకాశాలు కూడా ఈ రాజకీయ రంగాల వాళ్ళకు కూడా వస్తాయి నూతన అవకాశాలు ఈ వ్యాపార అదేంటి ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ బ్యాంకింగ్ ఇండస్ట్రీస్లో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి అద్భుతంగా రాణిస్తారు వాళ్ళు పై అధికారుల యొక్క మెప్పులు పొందడానికి అవకాశాలు ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి దశమస్థానం చాలా బాగుంది మీ నిబద్ధతతోటి అంకిత భావంతో మీ వృత్తిని చక్కగా నిర్బ మీ విధులు నిర్వహణ చేయండి పైద ఉన్నతాధికారులు దైవుడి యొక్క ఆశీసులతోటి చాలా పైకి రావడానికి మీకు ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి అలాగే లాభాధిపతి గురుడు లాభాధిపతి గురుడు లాభ మన లగ్ మీ లగ్నంలో మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేకుండానే మీ లాభస్థానం బాగుంటుంది సో మీకు రావాల్సిన సంపద మీకు బాగు వస్తుంది మీకన్నా పెద్దవాళ్ళు కానీ మీ పెద్దవాళ్ళు అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నదమ్మ అన్నలు అక్కలు వాళ్ళకి పురోగతి ఉంటుంది అభివృద్ధి ఉంటుంది మంచి ప్రమాణం అద్భుతంగా పరాక్రమంగా ఉంటారు ముఖ్యంగా మీకు ఏలాంటి శని ప్రభావం మొన్నటి వరకు కూడా గురిశని ప్రభావం ఎక్కువైపోయింది సో దానివల్ల మీకు చాలా కీళ్ళ సమస్యలు అనారోగ్య సమస్యలు కొన్ని జాయింట్ పెయిన్స్ అవన్నీ ఎక్కువ వచ్చాయి కానీ చాలా మటుకు తగ్గిపోయి మీకు శని ప్రభావం అష్ట అర్ధాష్ట్రం అదే ఏలనెట్స్ అనే ప్రభావం మీకు చాలా తక్కువగా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి శని అంత ఇబ్బంది పెట్టేవాడు కాదు కానీ పెడతా ఇబ్బంది పెడతాడు మంచి పద్ధతులు నడిపేవి చేస్తాడు గురుడు కూడా తోడవడవ తోడవకపోవడం వలన శని అది ఇబ్బంది పెట్టలేడు అంటే ఏ అనే ప్రభావం తక్కువగా ఉంటుంది ఎందుకంటే గురుబలం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీకు అనారోగ్య సమస్యలు కానీ ఏలనైట్స్ అనే ప్రభావం యొక్క సమస్యలు కానీ చాలా చాలా తక్కువగా ఉంటుంది మీకు ముఖ్యంగా ఏంటంటే ట్వెల్త్ అవస్థలో శని ఉండడం వలన దూర ప్రాంతాలపై ప్రయాణాలు చేయడానికి ఖర్చు అవ్వడము తర్వాత విదేశాలు వెళ్ళడానికి ఖర్చు అవ్వడం మంచి వాటికి మాత్రమే ఖర్చు అవ్వడం మీకు ఎక్కువగా ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళకి మంచి మహా తెలివైన వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడంలో ముందు ఉంటారు సో వాళ్ళ మీకు జ్ఞాపశక్తి కూడా ఎక్కువ ఎవరో ఎప్పుడు చూసామో అనేది కూడా మీకు చెప్పగలరు కాబట్టి మీరు మీ అవసరం చాలామంది పది మందికి చాలామందికి ఉంది కాబట్టి మీరు ఎప్పుడు స్ట్రెంగ్గా హ్యాపీగా మంచి ఉత్సాహంగా మీ ఆరోగ్యాన్ని మీరు పరిరక్షించుకుంటూ మీ సంపదను కూడా మీరు కొంచెం అనుభవిస్తూ ఉండండి ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళకి బాగుంటేనే బాగు మనకి బాగుంటుంది మన పిల్లలకి బాగుంటుంది అనే చూసే తత్వం మీది కాబట్టి మీరు వాళ్ళకి హెల్ప్ చేయడంలో కూడా చాలా ముందంజ ఉంటారు సో మీ అవసరం సంఘంలో మీకు చాలా మీ అవసరం చాలా ఉంది అందరికీ ఉంది కాబట్టి మీరు అద్భుతంగా రాణిస్తారు మంచిగా ఉంటారు కాబట్టి మీరు ఎటువంటి భయపడవలసిన పని లేదు ముఖ్యంగా మీ కుంభరాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి అండి అలవీలమంగ లక్ష్మీదేవి ఎందుకంటే కుంభరాశి వాళ్ళు శనిశ్వరుడు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ప్రభావం పట్టు కానీ శివుడి యొక్క ఆరాధన చేసేవాళ్ళకి గాయత్రి శివారాధన సూర్యారాధన చేసేవాళ్ళకి లేకుండా బ్రహ్మాండంగా ఉంటారు వాళ్ళు ఎందుకంటే గాయత్రి అనుష్ఠానం తర్వాత ఈ సూర్యారాధన చేసిన వాళ్ళకి ఏలి నడిచిన ప్రభావం అంతగా పనిచేయదు వాళ్ళ మీద ఏమీ ప్రభావం చూపదు కాబట్టి మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ అద్భుతంగా రాణిస్తారని మీకు ఈ సంవత్సరం అంతా చాలా చాలా బాగుందని నేను మనసు వదకు అనుకుంటాను మీరు చక్కగా ఈ సూచనలన్నీ పాటించి అందరికీ ఉపయోగపడేట్టుగా మీరు ఉండండి మీరు తప్పకుండా మీ ఈ రాశి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది భాగ్యస్థానం రాజ్యస్థానం లాభస్థానం బ్రహ్మాండంగా ఉన్నాయి ఎట్టి పరిస్థితులను మీరు అశ్రద్ధ వహించకండి జాగ్రత్తగా ఉండండి ప్రతి నిమిషం కూడా విజయం మీదే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి